టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని 460 సీటర్స్ గా ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. మేము అడుగుతాం, నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలైతుంటే, మిగతా గ్యారంటీలకు సంబంధించి ప్రజా పాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల అప్లికేషన్లు తీసుకుంటాను. ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజా స్పందన చూసినటువంటి మీ ఈర్షణ, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురిగి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది. కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈ రోజు అడుగుతా ఉన్నాం, మేము 420 అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగలలాగా దోచుకొని డికాయిటీ సెక్షన్ 390, నేను అడ్వకేట్ను వారి పోలీస్ అధికారి, 390 సెక్షన్ తెలంగాణ ప్రజలారా, భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ల కథ చదువుకునే బుద్ధి జ్ఞానం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు డికాయిట్లకు సంబంధించిన సెక్షన్, అది మీ మీద పెట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజులు కాడాగాలి, సీటర్స్ ఎట్లయిద్దాం, 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది, మీకు అసహనం బుద్ధి కూడా ఏం పనిచేయాలో కూడా తెలుస్తలేదా? ఒకవైపు 2 గ్యారంటీలు అమలు చేసి మిగతా 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇదేం పన్యాయం? గత 10 సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీ ఉన్నాయి, వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధం, నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే, ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి అనుకున్నాక నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాయిట్ 4-3.